ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు మేక్ మై ట్రిప్ గో ఐబీఓ ఓయోలకు భారీ షాక్ తగిలింది యాంటీ కాంపిటీటివ్ అక్రమ విధానాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థలకు భారీ జరిమానాను విధించింది ఏకంగా 392 కోట్ల మేర ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది మేక్ మై ట్రిప్ గో ఐబీఓ మేక్ మై ట్రిప్ గోయబీబో కి 223.48 కోట్లు ఓయోకు 168 కోట్ల రూపాయల జరిమానా విధించింది పలు హోటల్స్ రెస్టారెంట్లతో ఈ ఏజెన్సీలు మార్కెట్లో పోటీని దెబ్బతీసేలా అక్రమ ఒప్పందాలు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి ఈ ధోరణి వినియోగదారుల హక్కుల్ని దెబ్బతీయడంతో పాటు గుత్తాధిపత్యానికి తెరతీస్తుందని సీసీఐ చురకలేసింది రూపాయి విలువ రోజురోజుకి క్షీణిస్తుంది ఇండియన్ రూపీ ఇవాళ చరిత్రలో కనిష్ట స్థాయికి పడిపోయింది డాలర్ తో రూపాయి మార్కం విలువ ఉదయం 83.29 పైసలకు పడిపోయింది ఆ తర్వాత 25 పైసల నష్టంతో 82.76 వద్ద ముగిసింది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల పరిస్థితులే రూపాయి పతనానికి కారణంగా విశ్లేషిస్తున్నారు అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు కూడా రూపాయి విలువ పడిపోవడానికి కారణంగా మారాయి రూపాయి విలువ ఇలాగే క్షీణిస్తూ పోతే దిగుమతి చేసుకునే ఉత్పత్తులు మరింత ఖరీదవుతాయని నిపుణులు చెబుతున్నారు మరోవైపు అంతర్జాతీయంగా అమెరికా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడంతో ఎఫ్ఐఐలు ఇండియన్ స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకుంటున్నాయి ఇది కూడా రూపాయి పతనానికి కారణమవుతోంది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ 95 పాయింట్ల లాభంతో 59202 పాయింట్ల వద్ద ముగిసింది నిఫ్టీ 51 పాయింట్లు లాభపడింది 17563 వద్ద ముగిసింది బులియన్ మార్కెట్ డీటెయిల్స్ చూద్దాం ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 50560 రూపాయలు 22 క్యారెట్ల ధర 46350 రూపాయలు చెన్నైలో 24 క్యారెట్ల పసిడి 51110 రూపాయలు 22 క్యారెట్ల ధర 46850 హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 50560 రూపాయలు 22 క్యారెట్ల ధర 46350 విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 50560 రూపాయలు 22 క్యారెట్ల ధర 46350 రూపాయలు ఇక కిలో వెండి ధర 61000 రూపాయలు